విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం నందు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ గొప్పతనం అంతా నాదేం కాదు, ఎందుకంటే నేను ఎంపీ అభ్యర్థిగా అవుతానని కానీ కనీసం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఉంటానని భవిష్యత్తులో అనుకోలేదు. ఒక మండలంలో కార్యకర్తగా తిరుగుతున్న నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు చేసిన పుణ్యం ఒక బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి సంవత్సరం పాటు ఉంచి దాని తర్వాత అభ్యర్థిగా నియమించి తొలి జాబితాలో 9 మంది పేర్లు రిలీజ్ చేస్తే తొలి జాబితాలో 2వడు 3వడుగా నా పేరు పెట్టి ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆశయాల మేరకు కట్టుబడి ఎంత కష్టమైనా కష్టమే, కష్టాలు ఏం మాకు కొత్త కాదు. అయినా కానీ ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి రిస్క్ వచ్చినా కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలంటే ఆయన గారి దగ్గర ఒక మాట ఉంది, గొప్పతనం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం ఇప్పుడు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు. అవకాశం ఒక మాట అన్నారంటే ఈ పెదాల నుండి బయటికి ఒక మాట వెలువడిందంటే ఖచ్చితంగా ఆ మాటకే కట్టుబడి ఉంటారంటానికి నిదర్శనం. వైఎస్ఆర్ పార్టీ వలన ఈ రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, ఏ స్టేజ్కి పడిపోయిందంటే చేదరించుకునే పరిస్థితికి పడిపోయింది. సామాన్యులు కానీ ఇంకా ఎలాంటిదైనా సరే ఎంతసేపటికి స్వలాభాల కోసం ఈ ప్రభుత్వం పనిచేసి ఇవాళ ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది. మాలాంటి వారికి తోడ్పాటుగా ఆయన ఉంటారు. భవిష్యత్తులో ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు, కులం ముఖ్యం కాదు, ఒకే ఒకటి వ్యక్తిత్వం, నమ్మకంతో పనిచేస్తే ఎలాంటి అవకాశాలైనా మన గుమ్మాన్ని దొక్కుదని నిరూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో టీడీపీ చేసిన విధి విధానాలు చాలా చూశారు దళితుల పట్ల. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరు పుట్టాలనుకుంటారా దళితుల్లో అంటాడు. అదేవిధంగా మరి మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు అయితే దళితులు శుభ్రంగా ఉండాలని స్నానం చేయాలని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడతారు. ఇంకేకంగా దళితుడై పుట్టి మరి టీడీపీలో ఉండటం వల్ల ఆ వాసన ఎక్కువ వచ్చాయి ఆయనకి. నువ్వు దళితుడివా, నువ్వు పలానా కులమా, అయితే మీరు చదవరా, మీరు బాగుపడరా అని చెప్పి మాట్లాడతాడు ఆయన వరలరామయ్య గారు. ఇక చింతమనేని గురించి చెప్పాలని పని లేదు. అచ్చంగా నా లక్ష్యం వల్ల దళితుల్ని, అనగారిన జాతిని నాశనం చేయడమే నా బాధ్యత అన్నట్టుగా మరి చింతమనేని ప్రభాకరు తీరు చూశారు మీరు అందరూ కూడా. చింతమనేని ప్రభాకర్ని పెంచి పోషించిన లోకేష్ బాబు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా 2019లో బాధితులు అవుతారు. ఆ విధంగా టీడీపీకి కూడా డిపాజిట్లు గల్లంత పరిస్థితి ఉంటుంది. 2019